ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఆవిడకు రెట్ కో రెండు వందల కోట్లు ఇచ్చిన జగన్ సంచలన విషయాలు బయటికి ఇంకా వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది మాజీ సీఎం జగన్ వైఎస్ షర్మిల మధ్య పంచాయతీ కోర్టులకు చేరింది ఇద్దరి మధ్య లేఖల యుద్ధం కొనసాగుతుంది తాజాగా జగన్ షర్మిల మధ్య సరస్వతి పవర్ షేర్ల వివాదంలో జగన్ కేసు దాఖలు చేశారు ఈ వివాదంపై జగన్ కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయట ఇక ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య ఆస్తి రాజకీయ విభేదాలపైన షర్మిళకు జగన్ లేఖ రాశారు అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు ప్రసిష్ట దెబ్బతీసావు మాజీ సీఎం జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖలో తనను విభేదించిన అంశంతో పాటుగా తాను ఆర్థికంగా చేసిన లావాదేవీల గురించి వివరించారు తనను రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటుగా వ్యక్తిగత ప్రసిష్ట దెబ్బతీసేలాగా వ్యవహరించామని పేర్కొన్నారు బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసత్యాలు చెప్పావని పేర్కొన్నారు షర్మిల చేసిన చర్యలు తనను బాధించాయని జగన్ తన లేఖలో వివరించారు ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీట్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ తన లేఖలో స్పష్టం చేశారు ప్రేమతో కోట్లిచ్చాను నాన సంపాదించిన వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికి ఉన్న సమయంలోనే ఇద్దరికీ సమానంగా పంచారు అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు ఆ తర్వాత తన సొంత శ్రమ పెట్టుబడితో వ్యాపారాలు మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు ఎంతో ప్రేమ ఆప్యాయతతో కొన్ని ఆస్తులు షర్మిల పేరిట బదిలీ చేశానని జగన్ వివరించారు అవి పే పేరిట కూడా కొన్ని అమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానని వివరించారు న్యాయపరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆస్తులు షర్మిలాకు చెందేలాగా ఒప్పందం చేసినట్లు గుర్తు చేశారు అవి కాకుండా తన చెల్లికి నేరుగా అమ్మదార గత గత శతాబ్ద కాలంగా రెండు వందల కోట్లు ఇచ్చాలని షర్మిళాకు రాసిన లేఖలో జగన్ వెల్లడించారు ఇదంతా ప్రేమతోతే చేశాను అని చెప్పారు ఇక నన్ను రాజకీయంగా ఏమి అనకు రాజకీయంగా నాకు అడ్డు రాకు అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా సొంత చెల్లి షర్మిళాను బెదిరిస్తూ లేఖ రాసిన సైకో జగన్ నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి రాజకీయంగా నాపై విమర్శలు చేస్తున్న నీకు నేను చిల్లి గవ్వ ఇవ్వా అంటూ ఒక లేఖ రాయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్